Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విద్యా వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందిందో ఈ రాష్ట్ర ప్రజలకి అదే విధంగా దేశ విదేశాల్లో ఉన్న మేధావులకి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఎందుకంటే మొన్న బడ్జెట్ లో చూసాం కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ ఏ విధంగా అమలవుతుందో దాన్ని ఫాలో చేస్తూ బడ్జెట్ లో మన రాష్ట్ర అడుగుజాడల్లో వారు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా 1000 సిబిఎస్ఈ స్కూల్స్ కి ఈ రాష్ట్రంలో గుర్తింపు లభించింది అదే విధంగా 50000 పైగా సటలైట్ ఫౌండేషన్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము నేడు ఈ రాష్ట్రంలో విదేశీ విద్య గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కోటి 1 కోటి 25 లక్షల ఒక విద్యార్థికి ఖర్చు పెడుతున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది అదే విధంగా ఇతరులకు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది నువ్వు అసందర్భ ప్రలాపనలు పచ్చి అబద్ధాలు మాట్లాడతా పచ్చి అసత్యాలు మాట్లాడుతూ ఈ రోజు మార్నింగ్ నువ్వు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దానికి నేను ఆన్సర్ చేస్తున్నాను గతంలో ఈ రాష్ట్రంలో 100కి 70-75% స్కూల్స్ లో కనీసం బాత్రూమ్స్ కూడా లేని పరిస్థితి టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఆడపిల్లలు ఉదయం స్కూల్ కి వెళ్తే సాయంత్రం వరకు వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో నాడు నేడు కింద ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 కింద ఎన్ని స్కూల్స్ డెవలప్ చేశారు ఒక్కసారి కళ్ళు పెట్టి చూస్తే నీకు అర్థమవుతది చెప్తాను కసేపట్లో నీ సంగతి నీ పద్ధతి నీ వ్యవహారం కూడా నేను చెప్తాను ఇంత దానికి ముందు కొన్ని చెప్పవలసిన కొన్ని ఉన్నాయి వసతి దీవెన ద్వారా 10.50 లక్షల మంది విద్యార్థులకు 20000 చెప్పిన ప్రోత్సాహం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది విద్యా దీవెన సంబంధించి ప్రతి 3 నెలలకే 700 కోట్లు ఈ రాష్ట్రం ఖర్చు పెడుతుంది గోరుముద్ద పిల్లల తల్లులందరికీ తెలుసు 1700 కోట్లతో 44392 స్కూల్స్ లో 35,63,698 మంది స్టూడెంట్స్ కి గోరుముద్ద ద్వారా లబ్ధి చేకూరుతుంది ఇంకా ఎనమల రామకృష్ణుడు నీ గొడ్డలు ఇస్తున్నాను సిద్ధంగా ఉండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ స్వగ్రామం ఏవీ నగరంలో ఫస్ట్ ఫేజ్ లో స్కూల్స్ కోసం 60 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది సెకండ్ ఫేజ్ లో నీ స్వగ్రామం ఏవీ నగరంలో సెకండ్ ఫేజ్ లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది పనులు జరుగుతున్నాయి సెకండ్ ఫేజ్ లో కావాలంటే నీ ఇంటికి నీ స్వగ్రామంలో ఉన్న ఇంటికి నీ ఇంటికి నేనే వచ్చి ఆ జరిగే పనులు నేనే నీ కంటికి చూపిస్తాను అదే విధంగా ప్రపంచం మొత్తం ఒక్కసారి తుని నియోజకవర్గం వైపు చూసిన పరిస్థితి గత సంవత్సరంలో చూసాం మనం దేనికో తెలుసా తుని నియోజకవర్గంలో నీ ఊరికి కిలోమీటర్ నర దూరంలో ఉన్న
బెండపూడి హై స్కూల్ గురించి చెప్తున్నాను ఈ మాటలు నేను నువ్వు మీ ఇంటికి వెళ్తుంటే దారిలో ఉంటది బెండపూడి హై స్కూల్ తుని నియోజకవర్గంలో నీ ఇంటికి వెళ్ళి దారిలో ఉంటది ఆ పిల్లల తాలూకు ఇంగ్లీష్ ప్రతిభ దేశ విదేశాల్లో ఉన్న దేశీ దేశంతో పాటు విదేశీయులు కూడా ప్రశంసించడమే కాకుండా విదేశీయులు కూడా ఆ స్కూల్కి వచ్చి ఆ పిల్లలతో ముచ్చటించి ఎంతో ఆనందపడి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది రా నీ ఇంటి దగ్గరే కదా ఆ స్కూల్కి కూడా తీసుకెళ్తాను నిన్న ఆ పిల్లలతో బెండపూడి పిల్లలతో కూడా మాట్లాడతాను ఎందుకంటే మన నియోజకవర్గం నా నియోజకవర్గం నీ నియోజకవర్గం మన నియోజకవర్గం ఇది నువ్వు అసందర్భ ప్రాణాపణలు పేల్తున్నావు నువ్వు పేల్తున్నావు కాబట్టి నీకు నేను సమాధానం చెప్తున్నాను ఒకటి గుర్తుందా యనమల రామకృష్ణుడు మీ ఊర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే హై స్కూల్ శాంక్షన్ చేయడానికి మీ ఊరు ప్రజలందరూ 2014 లో నీ దగ్గరికి వచ్చి ప్రాధాయపడితే నువ్వు అన్న మాటలు గుర్తుందా హై స్కూల్ మన ఊళ్ళో శాంక్షన్ చేస్తే మన పొలాల్లో పని చేయడానికి ఎవరు ఉంటారా అని నువ్వు మాట్లాడావు గుర్తులేదా ఆ విషయాన్ని నేను 2014 నుంచి 2016 వరకు ప్రతి మీటింగ్లోనే నేను ప్రస్తావిస్తే చచ్చినట్టు హై స్కూల్ తెచ్చావు నువ్వు హై స్కూల్ శాంక్షన్ చేయించేవే కానీ బిల్డింగ్ లేదు ఒక కళ్యాణ మండపంలో నడుస్తుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడులో భాగంగా మీ గ్రామంలో స్కూల్ కట్టడం జరిగింది నువ్వు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గుగా ఉంది నిన్ను చి అని కూడా నేను అంటున్నాను యనమల రామకృష్ణుడు ముందు ఒక పని చూడు నువ్వు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 అంటారు నిన్ను నిన్ను దాటి అచ్చెన్నాయుడు రకరకాల వాయిస్లు లీక్ చేసి ఎందుకంటే లోకేష్ పాదయాత్ర ఫెయిల్ అయింది ఈ రాష్ట్రం మొత్తం బఫూన్ అని పిలుస్తున్నారు లోకేష్ని నేను ముఖ్యమంత్రిని అయిపోదాం అన్న ప్రయత్నంలో అచ్చెన్నాయుడు ఉన్నాడు నువ్వు నెంబర్ 2 అంటారు అందులోనూ ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన చరిత్రని ఇది చంద్రబాబు నాయుడు పెద్ద లెక్క కాదు తాత అయిపోయాడు ముసలాడు దానికి ట్రై చేసుకోపోయి సొల్లు మాటలు చెప్పుకో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని ఫాలో అవుతూ అనేక రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాటలో నడుస్తున్నారు ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను ఏ ప్రభుత్వాన పెట్టుబడులు ఎవరన్నా పెట్టుబడులు వ్యాపారాల మీద పరిశ్రమల మీద పెడతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లల భవిష్యత్తు మీద భారీ స్థాయిలో సుమారు 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఘనత ఈ భారతదేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కింది అంత కేర్ఫుల్గా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నడిపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీ ప్రాలాపంలో నువ్వు కట్టిపెట్టు నువ్వు ఇదే విధంగా పేలితే మటుకి నేను మీ ఇంటికి వచ్చి నీ చేయి పట్టుకుని నీ ఊర్లో స్కూళ్ళకి తీసుకెళ్ళి నీకు చూపించి నిన్ను చెప్పు తీసి కొడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను